అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు మాకు సమయం కావాలని నినాదాలు చేశారు. ఈ సమయంలో అంబటి రాంబాబు తాము మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి సమయం ఇస్తామన్నారు. ఈ సందర్భంగా తమకు గంట ఇవ్వాలి అంటూ టీడీపీ సభ్యులు అన్నప్పుడు అంబటి రాంబాబు దానికి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు అధ్యక్ష నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా మన అచ్చెన్నాయుడు గారు ఇదో నాకు గంట కాదు మొత్తం కావాలి నువ్వు వస్తే మొత్తం కావాలి గంట కాదు మొత్తం కావాలి చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది నేను నేను ఇక్కడ ఒక విషయం వాళ్ళు అధ్యక్ష నాకు టైం ఇవ్వాలి ఆయన నాకు గంట కావాలి అనేటువంటి మాట వ్యంగ్యంగా మాట్లాడారు అలాంటి విషయాలు మనం చర్చించుకుందాము అంటే చంద్రబాబు నాయుడు గారు అదే విషయాల గురించి మాట్లాడదాము అంటే మేము తప్పనిసరిగా చాలా విషయాలు ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకుందాం ఈ సమావేశం చాలా పవిత్రమైంది ఒక విషయం ఈ సమావేశం నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా అలాంటి అంశాల మీద చర్చించడానికి మీరు మీ పార్టీ సిద్ధమా చెప్పని అడుగుతా ఉన్నా ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏంది మాట వీళ్ళు ఉంటారా బయటికి పోతారా తేడాలి వీళ్ళు బయటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది ఆగ మీరు మేము మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా అవకాశం ఉంది తప్పు లేదు కానీ ఈ విధంగా నుంచుని మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం ధర్మం కాదు ఇవి కాకోకుండా మైక్ లేకోకుండా ఏవేవో గంటలని అరగంటలని మాట్లాడటం మొదలెడితే చాలా అంశాలను మనం రచ్చ చేసుకునేటువంటి అవసరం ఉంటుంది ఇది ఒక పవిత్రమైనటువంటి ఆగండి ఇది ఒక పవిత్రమైన అది మైక్ లేకుండా ఆయన మాట్లాడటం ధర్మం కాదు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మీకు మైక్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు మీకు మైక్ ఇవ్వలేదు మీరు కూర్చోండి వారికి మైక్ ఇవ్వలేదు కూర్చోండి సభా సాంప్రదాయాన్ని వారు పాటించడం లేదు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సభా సాంప్రదాయాన్ని పాటించడం లేదు వారు మైక్ ఇవ్వకోకుండా డైరెక్ట్ గా నాతో మాట్లాడుతున్నారు నేను కూడా వారితో డైరెక్ట్ గా మాట్లాడటం ధర్మం కాదు వారిని వారిని కూర్చోవలసిందిగా నేను కోరుతున్నాను వారు కూర్చో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలో దూరంగా పెట్టుకోవాలో మైక్ అమ్మ ఎక్కువ మాకు బాగా తెలుసు ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడమని మాట్లాడతారు ఏంటండి ఈయన ఈయన చిన్నపిల్లడు అయిపోయి నాకు అర్థం కాలేదు సాక్షాత్తు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లడు అయిపోయి ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడండి మైక్ రాకపోకుండా లెగుస్తారేంటండి నాకు అర్థం కాదు మనిషి అన్న తర్వాత ఏం మాట్లాడతారు పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడుతున్నారు మేం కాదు పిచ్చి పిచ్చిగా ఏం తప్పు ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడారు ఏం మాట్లాడారండి ఇదిగో నేను ఇదేనా సభా సాంప్రదాయం వీరు అధ్యక్ష వీరు సభని తప్పుతో పట్టించాలని సభలో తగాదా పెట్టుకోవాలని గొప్ప విషయాలన్నీ బయటకు వస్తాయనేటువంటి భయంతో వీళ్ళు చేస్తున్నటువంటి తప్ప వీళ్ళు ఆర్డర్ లో ఉంటారో ఉండరో నాకు కావాలి అధ్యక్ష మీ ద్వారా అడుగుతా ఉన్నా